లక్ష్మణ్ గారు. సో 20 డేస్ పట్టింది సాంగ్ మొత్తం అంతా కుదిస్తే, మీరు 2 రోజులు అయిపోయేది పూర్తిగా, మీరు అదే పని మీద ఉంటే, బట్ నెమ్మదిగా మీరు మంచి మంచి పదాలు రావాలని ఒక 20 డేస్ టైం తీసుకుని ఈ విధంగా పాట రాశారు. ఫస్ట్ ఈ పాటను మీరు ఎవరికి వినిపించారు? డైరెక్ట్ మోహన్ గారికి వినిపించారా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళక? మేడం మేడంకి ఫస్ట్ మోహన్ గారికి వినిపించారు. నేను ఏ పాట రాసిన ఫస్ట్ మా తమ్ముడు అంజీ అని, మా తమ్ముడికి వినిపిస్తాను. మా తమ్ముని ఎక్స్ప్రెషన్ బ్రైట్ గా ఉందంటే ఇక ఆ పాట ఇట్టాను నేను. బ్రైట్ గా అంటే హ్యాపీ అని అవుతాడు, చాలా బాగుంది అన్న అంటాడు. బాగాలేదనుకో అప్పుడే పేశారు, అంటే నాకు నాకు చెప్పలేకాడు డల్ గా మొహం పెట్టా బాగుంది అన్నట్టు. సో ఇది అది బాగాలేదని నేను నేను అందాక అర్థం అయిపోద్ది. సో అట్లా పాడుతా చాలా ఎగ్జైట్ గా అయిపోయాను. చెప్పగానే మేడంకి నేను పంపించాను. పంపిస్తే మేడం కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా అయిపోయింది. తర్వాత ఈ చరణాలు మీ ఇష్టం లక్ష్మణ్ గారు, మీ 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 కంటెంటే మీ 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 స్కోప్, కానీ అందరు వినే వినే విధంగా ఉండాలి. ఎక్కడ కూడా హార్డ్ పదాలు వినకూడదు అని పదాలు ఉండద్దు అని చెప్పింది. చెప్పినప్పుడు నేను అదే అందం ఉండాలి, గతం గుర్తు రావాలని కంటెంట్ పెట్టుకున్నాను. ఒక ఆడపిల్ల జీవితం పుట్టింటి నుంచి అత్తింటి వరకు, అత్తింటి అత్తింటి కాడ కూడా ఎట్లా ఉండాలి అంతవరకు పాట పాట ఉండాలని ఈ 3 చరణాలు రాసినాను. మొత్తం 3 చరణాలు. 3 చరణాలు అని అడిగారా? నార్మల్గా సాంగ్ అంటే మనం 2 చరణాలతో ఆపుతారు, బట్ కొంచెం లెంతీగా ఉందని ఏమనలేదు మేడం. అయితే 2 చరణాలు రాసినాం ఫస్ట్, 2 ఫైనల్ అనుకున్నాం మేడం ఉండి 3 మూడో చరణం కూడా ఉండాలండి అని అన్నప్పుడు నేను 3rd చరణం రాసినాను. సో ఏమన్నారు ఫస్ట్ విన్న తర్వాత మోహన్? సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేడం చాలా ఎంకరేజ్మెంట్, హ్యాపీ హ్యాపీ ఫుల్ హ్యాపీ మేడం. అంటే మేడం లోపల నాకు నచ్చిన గుణం ఏంటంటే సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది ఏమైతే అని తర్వాత విషయం అండి. మనం మంచి సాంగ్ చేయాలి, దాని జనాలు ఎట్లనే తీసుకొని, మనం మంచి చేస్తే మనం మంచి చేస్తే ఫ్లాప్ అయినా ఉంటాయి, చెడు చేస్తే హిట్ అయినా ఉంటాయి. హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు కనుక మన సాంగ్ మన చేతిలో ఉండదు. 100% మంచి అంటే మంచి సాంగ్ చేసిన మన ఫీలింగ్ మన మన లోపల ఉండాలి. మనకు తెలిసినంత వరకు ఎవరు మనం తిట్టొద్దు, చెప్పు సాంగ్ చెడ్డగా ఉంది అనొద్దు. మంచి సాంగ్ చేసిన మన ఫీలింగ్తో జనాలు, అది ఎంత పెద్ద హిట్ అయినది మన చేతిలో ఉండదు అని నేను నమ్మేది. అదే మేడం కూడా అదే అన్నది. అన్న తర్వాత అంటే అన్నప్పటి కూడా మంచి సాంగ్ అని మా ఇద్దరికి తెలుసు, మేడంకి తెలుసు నాకు తెలుసు. కానీ జనాలకు రిలీజ్ అయిన 1 డే 2 డే మంచి సంతోషాన్ని ఇచ్చింది, అయిపోయింది అది. మేము కూడా మర్చిపోయినాం, ఇంకో పాటల పైన వెళ్ళిపోదాం మా అన్నయ్య అనే మూడ్ లో ఉన్నాం, వేరే పాటలు చేసుకుంటా ఉన్నాం. నాకు లోపల ఏదో చిన్న అనిపించింది, మరి అయ్యో అనుకున్నంత సక్సెస్ అవ్వలేదే అని అనిపించింది. ఎందుకంటే అక్కడ మేడం వాయిస్ అంటే ఇక్కడ సైడ్ నేను రాసినందుకు ఈ ఫోక్ సైడ్ కూడా నాకు కొంచెం ఉంది, ఆ రేంజ్ దగ్గర కూడా పోకపోయేసరికి బాగా అనిపించింది. ఇక నాకు ఏదో లోపల ఒక నమ్మకం అవుతుంది ఈ పాట ఏదో రోజు హిట్ అవుతుంది. ఇంత పెద్ద హిట్ అవుతుందని తెలియదు నాకు, హిట్ అయితే 100%. ఎందుకంటే మనం అది బ్లాక్ బస్టర్ అనుకుని రాసినాం, అంటే హిట్ అవుతుంది. హిట్ అంటే 30-40 మిలియన్ వరకు ఈజీ అనేది. కానీ ఇంత ఈ రోజు అంటే ఈ హిట్ వేరు. అంటే ఏదైనా ఒక పాట హిట్ అయినప్పుడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ పెట్టి బాగుంది అని చెప్పడం వేరు, ఒక పాట గురించి అన్ని ఛానల్ మాట్లాడుకోవడం వేరు. అంటే ఈ ఇందుకు మాత్రం ఆ పెళ్లి కూతురే కారణం. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళు కావాలని చేస్తే ఆ పెళ్లి కూతురు కూడా అనుకోకుండా చేసింది, ఆ పాట నచ్చి చేసింది, ఆ లిరిక్ ఆ కంటెంట్ నచ్చి చేసింది. సో అది ఎవరికి ఇవ్వలేము, ఇట్స్ అది మా అదృష్టం వాళ్ళ అదృష్టం అంతా. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసి ఇట్లా వైరల్ చేయలేగలరు, ఆడది వాళ్ళ భర్తకు సర్ప్రైజ్ ఇస్తామని డాన్స్ చేసారు. అంటే ఈ సాంగ్ మాట్లాడారా వాళ్ళతో? ఇంటర్వ్యూలో చెప్పారు కదా, మీరు డైరెక్ట్ గా మాట్లాడలేదు, ఈరోజు ఈవినింగ్ వస్తారంట మాట్లాడు. అయితే వాళ్ళ భర్తకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని ఈ సాంగ్ చేసిన వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా తెలియదు ఇది ఇంత అవుతుంది అని. సో అంటే లక్ వాళ్ళదో మనదో, కానీ సాంగ్ జరగాల్సిన న్యాయం జరిగింది, ఇది హ్యాపీ. సాంగ్ న్యాయం జరిగింది. ఓకే, మరి సాంగ్ ద్వారా మీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది? నాకు రెమ్యునరేషన్ చెప్పండి. పర్వాలేదు, ఇచ్చారు మేడం, మంచి ఇచ్చింది. ఫస్ట్ రాసినప్పుడే ఇచ్చారు? రాసినప్పుడు ఇచ్చారు. అంటే అప్పుడు నేను అంటే మనకు అంటే యూట్యూబ్ లో మంచి హిట్స్ మెయింటైన్ చేసిన రేట్ ఉంటుంది కదా, సో మనం హిట్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. మేడం కూడా తెలుసా విషయం, లక్షల్లో అందుకున్నారా? లక్షల్లో వెళ్ళింది మేడం, వేలలోనే. వేలలో అందుకు, వేలలో బట్ సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ వేలలో. సో ఎందుకంటే మనం డిమాండ్ కూడా చేయలేము. ఎందుకంటే మేడం ఒక సాంగ్ చేస్తాం మనం, అది హిట్ అయితే మన చేతిలో ఉండదు. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారా లక్ష్మణ్? మరి మేడం ఇప్పుడు డిమాండ్ చేస్తారా ఇంకా ఇక్కడ నుంచి? అంటే మేడం దాకా చేయలేము, కానీ
బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు వాళ్ళే ఎస్టిమేషన్ వేసుకొని వస్తారు. ఓ లక్షలతో రాస్తే ఇంత అవుతుందేమో అని వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడుందా మరి లక్షల్లో? లక్షల్లో అయితే ఇప్పటికి ఉండదు మేడం, ఎవరికి ఉండదు. అసలు రైటింగ్ సైడ్ లక్షల్లో ఉండదు మేడం. ఎంత ఇస్తారు మామూలుగా ఒక పాట రాస్తే? పెద్ద రైటర్లకు అయితే లాస్ట్ మరి దాంట్లో కూడా పెద్ద ఏముండదు, 1-2 lakhs పెద్ద రైటర్లకు అయితే. ఇక మనం ఇప్పుడు ఇంకా మనం సినిమా సైడ్ రాసే వాళ్ళకి ఎంత ఉంటే, మనం ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ అయిన వాళ్ళకి ఎంత ఉంటుంది మీరు ఆలోచించుకోండి. మేము ఆలోచించుకోలేము, ఒక మాట మీరు చెప్తే. ఎంత మేడం? 50 లోపు అనుకోండి. 50 లోపు రైట్, ఫైన్, ఖచ్చితంగా మేము మేమైతే కోరుకుంటున్నాం లక్షల్లో ఉండాలి మీకు కూడా రెమ్యునరేషన్ అని. థ్యాంక్ యూ మేడం. ఆ రోజులు రావాలని. మేబీ ఈ పార్ట్ హిట్తో వచ్చే ఉంటుంది, కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని అంటే సినిమా సైడ్ పర్ఫెక్ట్ పేరు రాలి అనుకున్నంత పేరు రాలి. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు రాస్తే డిసప్పాయింట్ అయినాం చాలా సార్లు, ఇది అవ్వదు మనకు. పెద్ద సినిమాలు మంచి పెద్ద పెద్ద హీరో ఎవరు? పెద్ద హీరోలు మేడం. సినిమా హీరో పేరు చెప్పండి. చాలా సినిమాలు ఉంటాయి కదా వాళ్ళు. ఎందుకు మేడం? మంచి హీరో, పెద్ద మంచి స్టార్లు. ఇప్పుడు తెలియాలి కదా మీరే దానికి పాట రాశారని. ఇప్పుడు మళ్ళీ ఆ సాంగ్ హిట్ అవుతుంది ఎందుకు మేడం? మళ్ళీ మనం మంచి 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 స్టార్స్ వాళ్ళు అందరికి అతను అంట అనే స్టార్స్ రాసినా గానీ అక్కడ మనకు అప్పుడు డిసప్పాయింట్ అయ్యారా మరి? అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను మేడం. అంటే 1 by 1 అంటే పెద్ద పెద్ద స్టార్లకు ఆ డిసప్పాయింట్ అయ్యి ఇటు అవ్వదు అని చెప్పి మనం ఏదో ఒక ఆల్బమ్ సాంగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఓ సాంగ్ చేసినాం. ఆ సాంగ్ చేస్తే అది మంచి హిట్ అయింది, ఇంటికి పోకుండా చేసింది అది. సో ఇటు సైడ్ అనేది చేసుకొని బతుకుర్రా అన్నట్టు అయింది. ఈ ఆల్బమ్ సైడ్ అప్పటి నుంచి బిజీ అయినా మేము. ఇక్కడ మీకు బాగా పాపులర్ అయిన సాంగ్ ఏది ఆల్బమ్? మాకు బాగా పేరు తెచ్చిన పేరు మీరు 19 లో విన్నట్టు నువ్వు అంటే పిచ్చే నీకోసం. ఘోరంగా విన్నాం ఆ పాట అయితే. పాడండి ఒకసారి సాంగ్. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాలు వేసావు నా జన్మకు, మరుపట్టు రావమ్మ ఈ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుండే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుంది మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుండే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుంది మళ్ళా. ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నీకేం చేశానే నీకే ద్రోహం, గుర్తుకొచ్చి అట్లా ఉండదు మేడం. మీరు ఈ మధ్యలో వచ్చే పాట నుంచి మళ్ళీ అదిట్ అయినది. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే, ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలలనడు నేనిదుతుండంగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళుతుంటే నన్ను చూసి పెట్టి కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుంది మళ్ళా. నేను సింగర్ కాదు మేడం, రైటర్. ఎందుకు ఆ పాట రాశారు? ఎవరైనా ఉన్నారా లైఫ్ లో లక్ష్మణ్ గారి జీవితం? ఏం లేదు మేడం, అంటే అప్పటికి నాకు అనిత పాట ఎంత పెద్ద మీకు తెలుసు కదా. అనిత పాట తర్వాత అలాంటి పాటలు రాలే, అలాంటి పాటలు రాలే. అప్పటికి 10 ఇయర్స్ అప్పుడు అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అవుతుంటాయి కదా మేడం. అప్పుడు క్యాసెట్స్ కూడా లేవు, ఏదో చేసి మన జనాలకి వెళ్ళాలి, ఇలాంటి పాట చేస్తే బాగుంటుంది. నాకు ఎప్పుడు ఉన్న ట్రెండ్కి ఆపోజిట్ గా చేయడం అలవాటు నాకు. ఒకరు అంటే వాళ్ళు చేసిరని మనం అందులో వెళ్ళద్దు. నాకు అప్పటి నుంచి చూడండి, ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత బుల్లెట్ బండి తర్వాత ఖచ్చితంగా ఈ వేలో వస్తాయి పాటలన్నీ, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇంకో వేలో వెళ్తాను. మిమ్మల్ని అడిగారా సేమ్ బుల్లెట్ బండి పాటలాగే మాకు రాయండి అని ఎవరన్నా మిమ్మల్ని? నాకు అంతకుముందు లవ్ ఫీలర్స్ కావాలి సాంగ్ కావాలని చాలా మంది అడిగారు. ఇప్పుడు బుల్లెట్ బండి లాంటి పాట కావాలంటారు, అడుగుతున్నారా? బుల్లెట్ బండి తీసుకొని నేను ఏం చేయాలంట? సో ట్రెండ్ కి ఆపోజిట్ గా వెళ్తారు. అంతే ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నీ మైండ్ లో ఉన్నదే మళ్ళీ నేను చేస్తే పెద్ద ఏముంది? నీ మైండ్ లో లేనిది
చేతి నేను ఇంప్రెస్ చేస్తే అది బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఎస్, మరి ఈ పాట తర్వాత ఇంత పాపులర్ అయింది బుల్లెట్ బండి తర్వాత మీకు సినిమా అవకాశాలు మళ్ళీ ఏమైనా వచ్చాయా? అంటే ఫోన్స్ చేసారు మేడం, అంటే రాసి బయటకు వస్తే కానీ చెప్పలేం. సో అందుకని ఛాన్స్ ఇస్తున్నావు అని చెప్పారా? చెప్పారు. ఓకే, ఫోన్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు సినిమా ఎట్లా ఉంటుంది అంటే మేడం, ఫైనల్ గా బయటకు వచ్చే వరకు కూడా మన పేరు ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఎవరికి నచ్చుకున్నా మన నేమ్ ఉండదు, మన పాట ఉండదు, అది అంతా అదృష్టంతో కూడిన పని. సో మనం ఫోన్స్ అయితే వచ్చినాయి నిజం, రాసింది నిజం, అందులో వస్తుంది అనేది నిజము, అబద్ధం తెలియదు. రాశారు, రాసినాం కానీ అందులో వస్తుందా రాదు అనేది చెప్పలేము మేడం. వాళ్ళకి ఏ టైంలో ఏమైనా తీసేయచ్చు. సో అందుకని మనం వచ్చినాక 100% గేమ్ సాగా ఆ సాంగ్ నెట్ అయితే చెప్తా మేడం. అవి వాస్తవానికి ఒప్పుకుండా ఒప్పుకుపోయినా రీసెంట్ గా ఒక పాటతో ఈ ఫోక్ సాంగ్ అందరికి చాలా ఊపిరి వచ్చినట్టు అయింది. సారంగ దరియా గుర్తుందా? ఒక ఫోక్ సాంగ్, పల్లె పదాలు, ఆ సాంగ్ జరిగిన ఇష్యూ కూడా తెలుసు అందరికి. సో అలా ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఇది ఎందుకు సినిమాలో రాదు మీ పాట అనుకుంటున్నారు? అట్లా కాదు మేడం, అంటే మనం ఆల్రెడీ మనం సినిమా సైడ్ రెండు 4-5 హిట్లు కొట్టినాం అనుకో, మన పాట ఎవరు తీసేయలేరు. ఎందుకంటే మనకు పేరు ఉంటుంది, మన పేరు మన పేరుకు మార్కెట్ ఉంటుంది. సో 100% మన పాట ఉంటుంది. మనం కొత్తలం కదా మేడం, మనకంటే పేరున్న వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఈయన మనం పేరు వేయడం వల్ల సినిమాకి ఏం యూజ్? తీసేయండి, పెద్దోళ్ళం పెట్టండి, సినిమా కొంచెం హైప్ వస్తుంది అని ఫీలింగ్ మనం డ్రాప్ చేస్తుంటారు. అంత హైప్ ఇప్పుడు ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి బుల్లెట్ బండి పాటతో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే మీకు అంటే ఉండాలి. ఈ పాట వచ్చిన తర్వాత అందులో పెళ్లి కూతురు డాన్స్ చేసిన తర్వాత చాలా చాలా కామెంట్స్ మీరు వినే ఉంటారు ప్రత్యేకించి. మేబీ ఇప్పుడు ఈ అమ్మాయి డాన్స్ చేయడం వల్ల మీ పాట హిట్ అయింది అని చాలా కామెంట్స్ మేము కూడా చూసాం. 2-3 రకాల కామెంట్స్ వచ్చాయి. అంటే ఆడియన్స్ అందరూ అంటే విడిపోయారనమాట 2 రకాలుగా. పాట చాలా బాగుంది అని క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది డాన్స్ బాగా వేసింది అన్నవాళ్ళు, ఇంకొంతమంది పెళ్లి కూతురు వల్ల అమ్మాయి డాన్స్ చేయడం వల్ల మీ పాట ఇంకా హిట్ అయింది, వెళ్ళి థ్యాంక్స్ చెప్పండి అన్న కామెంట్స్ కూడా మేము చూసాం. వాటి పట్ల ఎలా రియాక్ట్ అవుతారు? నేనేమంటే ఆ పాట లేకపోతే డాన్స్ వెళ్ళిస్తారు, ఆ పాట లేకపోతే ఇంకో పాట వేస్తే ఈ పాట ఒక ఫ్రెష్ వాళ్ళ ట్రెండ్ లో ఉన్నది, అలాంటి పాట లేదు అని ఆమె సెలెక్ట్ చేసుకొని చేసిన పాట ఆమె మనం అలా కామెంట్లకు నేను ఇస్తున్నా రిప్లై అంతే వాళ్ళని అనడం. సో ఆ పాటే ఆమెకు నచ్చకపోతే ఎందుకు డ్యాన్స్ చేస్తుంది? ఆ పాటే అలా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఆ పాటలో ఏదో మెస్మరైజ్ ఉండే కదా. సో ఆమె కూడా తెలియదు కదా ఇప్పుడు ఆమె నెక్స్ట్ ఇంత హైప్ అవుతుంది అని చేస్తే క్రెడిట్ గోస్ టు ఓన్లీ పెళ్లి కూతురు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ భర్తని ఇంప్రెస్ చేద్దామని చేసింది ఆమె. ఆమె ఇట్లా వీడియోలు తీస్తారు, వీడియో తీయమని చెప్పలేదు, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయమని చెప్పలేదు. ఆ పాటకున్న ఆ పాటలో ఒక క్యారెక్టర్ ఉంటుంది మేడం, పెళ్లి కూతురు క్యారెక్టర్ మేము తీసిన విజువల్లో ఉండదు, డాన్స్తో మేనేజ్ చేశారు అది. ఆమె పాటకు నచ్చింది కాబట్టి అట్లా ఎవరు చేయలేదు కాబట్టి ఆమె ఐడియా ఆమె ఆలోచించి చేసింది. ఆమె కూడా ఇంత వైరల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి చేస్తే 100% క్రెడిట్ గోస్ టు ఓన్లీ పెళ్లి కూతురు. అది అది ఆమెకు అది అసలు ఎవరు వీడియో పంపిరో ఎందుకు వైరల్ అయింది కూడా తెలియదు ఆమెకు. ఎందుకంటే ఆమె వాళ్ళ భర్తను సర్ప్రైజ్ చేద్దామని చేసింది. సో దానికి సరైన పాట ఇది అనుకొని చేసింది. సో నాది కాదు క్రెడిట్, వాళ్ళది కాదు క్రెడిట్, ఆ పాటది. ఆ పాట అంత అద్భుతంగా దొరికి దాన్ని డాన్స్ చేయగలిగింది. ఇంకోటి మేడం, డాన్స్ మనకు లిరికల్ మనకు అంటే యాక్టర్ అక్కడ ఏం చేస్తున్నా పాట మనకి చెవులకు అద్భుతంగా వెళ్ళింది అనుకో, వాళ్ళ అడపదడప చేసినా కానీ ఆటోమేటిక్ మనకి నచ్చుతుంది. ఈ సాంగే బాగాలేదు అనుకో, వాళ్ళు చేస్తున్న డాన్స్ చెవులకు ఎక్కదు, జస్ట్ కళ్ళ వరకు చూసి వదిలేస్తాం. చెవులతోటి పని, చెవులతోటి చెవులు ఎంజాయ్ చేసింది మాత్రమే మైండ్కి ఎక్కుతుంది, కళ్ళతో చూసింది అప్పుడు వదిలేస్తాం. అందులో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే పాట పదాలే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అవును, డిజైన్ మ్యూజిక్ కి ఉన్న మహిమే అది. మనం చాలా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, సంతోషంగా ఉంటే ఆ పాటలో పదాలు ఏంటి అని వింటాం అండి. మనం నార్మల్ గా ఎలా ఉంటే జస్ట్ ఆ మ్యూజిక్ మాత్రం ఎంజాయ్ చేస్తాం అంటారు అలా. సో ప్రతి ఒక్క వర్డ్ కనెక్ట్ అయింది కాబట్టి ఇంకా హిట్ అయింది. అవును, సో అలాంటి సమాధానం అది అనమాట. అంటే నేనేమంటే ఈ పెళ్లి కూతురు తర్వాత చాలా మంది చేశారు, చాలా వీడియోస్ వచ్చినాయి నాకు. అవును, ఒక దాదాపు 10-15 వచ్చినాయి. అంటే ప్రతి పెళ్లి కూతురుకు ఒక అంటే ఈ వీడియో ముందు వచ్చింది, ఆ వీడియోలు తర్వాత వచ్చింది, అలా పెరిగిన ముందు అయితే అలాగే ముందు వచ్చేది ఎమోషన్. సో అంటే వాళ్ళు కూడా చేసి ఉంటారు వీడియో తీయకుండా వచ్చు. అంటే ఎవరిది అనలేదు మేడం ఆ పాట, ఆ పాట బాగుంది కనుకనే ఆ పాట వినుకుంటా మీరు చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ వీడియో చూసిన తర్వాత పెద్ద పెద్దోళ్ళంతా లిరిక్ గురించి మాట్లాడతారు. ఆ సాహిత్యం అంత అద్భుతంగా పెళ్లి కూతురు అని ఒక ఒక స్త్రీ మనస్తత్వాన్ని మొత్తం అందులో పేర్చినా కనుక ఒక స్త్రీ ఆడగలిగింది. సో అందుకే దాన్ని ఇంతమంది మోసుకెళ్తారు. సో ఏది ఏమైనా కానీ పాట అయితే సక్సెస్ అయింది, రైటర్ లక్ష్మణ్ ఇంకా సక్సెస్ అయ్యారు. మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.